నమస్తే, వెల్కమ్ టు టెంపుల్ టూర్ విత్ గీతాంజలి. ఇవాళ్టి కార్యక్రమంలో నేను మీకు పరిచయం చేస్తున్న దేవాలయం 1500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అతి ప్రాచీనమైన చారిత్రాత్మక దేవాలయం. అదే ధర్మపురిలో నెలకొన్న సత్యవతి దేవాలయం ఇసుక స్తంభం. ధర్మపురి ప్రాంతంలో ఎన్నో దేవాలయాలున్నాయి. ప్రత్యేకించి ఇది ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా, ఆధ్యాత్మిక స్థావరంగా చెబుతూ ఉంటారు. అందులో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారితో పాటుగా వారి దర్శనానికి వచ్చేవాళ్ళు ప్రత్యేకంగా ఇసుక స్తంభాన్ని కూడా చూడడానికి వస్తారు. అసలు సత్యవతీ దేవాలయం అంటే పేరు కూడా కొత్తగా ఉంది. అసలు ఏంటి ఆలయం? ఆలయం గురించి తెలుసుకుందామా? మరి లోపలికి వెళ్దాం. పది చాలా చిన్న దేవాలయం అండి. ప్రత్యేకించి ధర్మపురి అనగానే మనకు గుర్తొచ్చేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు. ఆ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆ గుడికి 100 మీటర్ల దూరంలోనే ఈ సత్యవతీ దేవాలయం ఉంటుంది. ఇదిగో నేను వస్తున్న మార్గమే ఇది. రోడ్డు పక్కనే, పెద్దగా లోపలికి వెళ్ళి ఎక్కడ అడ్రస్ అని అడగాల్సిన పని లేదు, డైరెక్ట్గా వచ్చేయచ్చు. ఎవరిని అడిగినా చెప్తారు సత్యవతీ దేవాలయం ఇసుక స్తంభం ఎక్కడ అంటే వాళ్ళే మార్గం చూపిస్తారు. రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి పెద్దగా వెతుక్కోవాల్సిన పని లేదు. ఇలా మెట్ల ద్వారా పైకి వచ్చిన తర్వాత ఎడమవైపుగా వెళితే ఇక్కడ మనకి లోపల స్తంభం కింద నుంచి మనం చూడొచ్చు అన్నమాట. బయట నుంచి చూసినా సరే ఆ స్తంభం అలా కనబడుతుంది. ఆ స్తంభానికి చాలా చాలా చరిత్ర ఉందండి. ఆ విశేషాలు కూడా చెప్తాను. ముందుగా లోపలికి వెళ్దాం. సాధారణంగా మనకి హనుమంతుల వారి విగ్రహం కనపడుతూ ఉంటుంది. రాతి మీద చెక్కినట్టుగా కొన్ని కొన్ని దేవాలయాల్లో మనం చూస్తాం. కానీ ఇక్కడ ప్రత్యేకించి సత్యవతీ దేవాలయంలో మాత్రం ఇక్కడ చూడొచ్చు హనుమంతుల వారు, అలాగే వాలి, సుగ్రీవుడు. వీళ్ళ విగ్రహాలు కూడా రాతి మీద చెక్కినవండి. ఇవి వీటి మీద సింధూరం ఇలా కంప్లీట్గా రాశారు. ఇదిగో ఇదంతా కూడా సింధూరం రాశారు. మామూలుగా అయితే ఇవి రాతి మీద చెక్కారు. ఈ రాళ్ళు కూడా ఇప్పటివి కాదు, ఎన్నో వందల దగ్గర 1500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి స్టోన్స్. ఇవన్నీ కూడా వాటి మీద ఇలా స్వామివారి రూపాన్ని చెక్కారనమాట. వాలి, సుగ్రీవుడు, అలాగే హనుమంతులు వారు ఎంత చక్కగా ఉన్నాయో కదా. రూపాలన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సింధూరంతో మొత్తం కవర్ చేసేసారు. ఇక ఇక్కడి నుంచే దారి లోపలికి వెళ్ళటానికి ఒక చిన్న గుహలాగా అనిపిస్తుంది. బయటికి చూస్తుంటే మనకి లోపల కూడా చీకటిగానే ఉంటుంది. మనం ఆ దీపం ఏదైతే పెడతారో ఆ దీపం వెలుగులోనే మనం ఆ స్తంభాన్ని, లోపల విగ్రహాన్ని కూడా చూడొచ్చు. లోపలికి అడుగు పెడదాం. నిజంగా ఏదో పురాతనమైన ప్లేస్కి వెళ్తే మనకు ఆ ఫీల్ ఎలా వస్తుంది? ఇక్కడో వేరే లోకంలోకి మనం వెళ్ళామా అన్నట్టుగా ఇప్పుడు నాకు అదే అనిపిస్తుంది. రీసౌండ్ వస్తుంది మళ్ళీ నేను మాట్లాడిన మాట కూడా. తలుపులు కూడా చూడండి, ఆ కాలం ఇవి అప్పట్లో ఉండేవి కదా అలాంటి తలుపులేవి. మనం ఎక్కడ ఇలా రాయి, ఇలా ఏదైనా గోడలు ఇలా టచ్ చేసినా మనకు తెలుస్తాయి 1500 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటివి, అప్పటి కాలం అనమాట. ఇక్కడ గమనించవచ్చు లోపలికి అంటే మన గర్భగుడిలోకి, ప్రధాన ఆలయంలోకి వెళ్లే ముందు మనం చూసుకుంటే గోడకి ఇరువైపుల, ద్వారానికి రెండు వైపుల కింది భాగంలో మనకి హనుమంతులు వారు కనిపిస్తారు. అటు హనుమంతులు, ఇటు కూడా హనుమంతులు ఇలా నమస్కారం చేస్తున్నట్టుగా కనబడతారు. పైకి రెండు సింహాలు కనిపిస్తాయి. ఇటువైపు ఒక సింహం, అలాగే ఇంకొక సింహం ఇటువైపు. అలాగే ద్వారం ఏదైతే ఉందో ఈ ద్వారానికి పై భాగంలో కూడా చూడొచ్చు విష్ణుమూర్తి ఎంత చక్కగా శయనించున్నారో, అమ్మవారు అక్కడ కూర్చున్నట్టుగా. బొడ్డు లోపల నుంచి బ్రహ్మదేవుడు. మామూలుగా మనకి ఆ రూపాన్ని మనం అనంత పద్మనాభ స్వామి రూపం అని అంటూ ఉంటాం. అలాగే విష్ణుమూర్తి అయితే ఇక్కడ ఇలా శయనించి ఉన్న రూపం అనమాట. ఇదంతా కూడా కొంచెం హైలైట్ అవ్వడానికి ఈ విధంగా సింధూరం మొత్తం కంప్లీట్గా ఇక్కడ అంతా రాశారు. కానీ పై భాగంలో కనిపిస్తుంది చాలా చక్కగా, ఎంత నీట్గా చెక్కారో అర్థమవుతుంది. అవన్నీ కూడా చాలా చాలా బాగుంది. ఇవన్నీ కూడా మనం లోపలికి వెళ్ళక ముందు మనకి కనిపించేటువంటి విగ్రహ రూపాలు అన్నమాట. ఇక మనం లోపలికి వెళ్ళిపోదాం. చీకటిగా ఉంది ఇక్కడ, అసలు ఎలాంటి లైట్ లేదు. మీకు కొద్దిగా కనిపించడానికి అని చెప్పి మేము చిన్న లైట్స్ అవి వేసుకున్నామంతే. ఇక్కడ 1500 సంవత్సరాలది, అసలు నిజంగా అదృష్టం ఉండాలి ఇలాంటి ప్లేసెస్కి రావాలంటే. ఇంతకీ ఏంటి చరిత్ర? ఇసుక స్తంభం ఏంటి? ఇసుక స్తంభానికి పూజలు ఏంటి అనుకుంటున్నారు కదా. అసలు ఏంటి ఆ స్తంభం అంటే, ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేనండి ఆ స్తంభం. మనం తాకచ్చు కూడా స్వయంగా ఇక్కడ. ఇగో స్వామివారి నామాలు కూడా ఉన్నాయి. ఇదంతా కూడా ఇసుక స్తంభం, రాతిలా మారిపోయింది. దీనికి కూడా ఒక చరిత్ర ఉందని చెప్పాను కదా, ఖచ్చితంగా ఆ స్టోరీ మీకు చెప్పాలి. నాకైతే వినగానే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడేమో నరసింహస్వామి వారు, వారి విగ్రహం కరెక్ట్గా ఆనుకుని ఉంటుంది స్తంభానికి. ఇక్కడ మీరు గమనించవచ్చు స్వామివారి విగ్రహానికి ఇక్కడ ఇలా ఆనుకుని ఉంటుంది. ఇదంతా కూడా రాతితో ఉన్నవే. అలాగే ఈ స్తంభం కూడా దగ్గర 10 అడుగులు పైనే ఉంటుందండి. చాలా పెద్దది, మనకు రోడ్ దగ్గర నుంచి చూసినా కూడా కనిపిస్తుంది అన్నమాట. నిత్యం ఇక్కడ ధూపదీప నైవేద్యాలు జరుగుతుంది. దానికి నిదర్శనగా ఇక్కడ చూడొచ్చు స్వామివారికి నిత్యం పూజలు చేసే విధంగా. ఇగో ఇక్కడ దీపం నిత్యం వెలుగుతూనే ఉంటుంది. ఈ దీపపు వెలుగులోనే మనం స్వామివారిని, అలాగే ఈ స్తంభాన్ని చూడొచ్చు. స్తంభం చుట్టూ కూడా ప్రదక్షిణం చేసుకోవడానికి వీలుగా ఇక్కడ కొంత
స్థలం కూడా ఉంది మనకి, స్పేస్ కూడా కనిపిస్తుంది. వచ్చిన వాళ్ళు నెమ్మదిగా ఇక్కడ 3 సార్లు ప్రదక్షిణాలు చేసుకుని దండం పెట్టుకుని స్తంభాన్ని తాకి వెళ్తుంటారు. ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా స్తంభం కనిపిస్తుంది చూడండి వెనక నుంచి. ఇదిగో ఇదంతా కూడా ఇసుకతో చేసిందే. అయితే దీనికి సంబంధించిన కథ ఏమిటి అని తెలుసుకోవాలని నేనైతే ఫస్ట్లో చాలా కుతూహలంగా అడిగాను, ఏంటి అసలు దీనికి సంబంధించిన, ఎందుకు ఇసుక స్తంభానికి ఎంత పూజ చేస్తున్నారని. ఇంత పెద్ద స్తంభం చాలా మనకి 2 చేతులతో ఇలా పట్టుకునేంత ఉంది ఇంత పెద్ద స్తంభం. దీనికి సపోర్టివ్గా ఆ తర్వాత నిర్మించినవి అన్నమాట ఇవన్నీ కూడా. లోపల కూడా మనకి చిన్న చిన్న విగ్రహాలు, ఆల్వార్ల విగ్రహాలు ఇవన్నీ కూడా సాలగ్రామాలు ఉన్నాయి, వీటికి కూడా పూజలు చేస్తూ ఉన్నారు. అమ్మవారు సత్యవతి అమ్మవారు ఈవిడే, ఇప్పటిదాకా దేని గురించి అయితే మనం మాట్లాడుతున్నామో ఆవిడే సత్యవతి అమ్మవారు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే పానవట్టం పైన స్వామివారి విగ్రహం ఉంటుంది. సాధారణంగా పానవట్టం పైన మనం లింగాన్ని చూస్తూ ఉంటాము, వివిధ రకాల లింగాలు ఉంటాయి, అలాగే ఆ లింగ రూపంలో స్వామివారిని వివిధ పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం, అభిషేకాలు అవన్నీ చేస్తూ ఉంటారు, కానీ లింగం మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా సత్యవతి దేవాలయంలో మాత్రం పానవట్టం పైన ప్రత్యేకించి శ్రీ లక్ష్మీ నారసింహస్వామివారు కొలువైనట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది. ఈ విగ్రహం ఇక్కడే పూర్తిగా ప్రపంచంలో ఎక్కడ మనం చూడని విధంగా ఇక్కడ చూస్తామండి. ఎక్కడ ఈ విధంగా మనకైతే స్వామివారు కనిపించరు. ఏదైనా కింద ఒక పీఠం ఏదైనా ఉంటే దానిపైన స్వామివారిని పెట్టినట్టుగా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టుగా మనకు కనిపిస్తుందేమో, కానీ ఇలా ఒక పానవట్టం పైన లక్ష్మీ నరసింహస్వామివారు కనిపించడము, దర్శనం ఇవ్వడం అనేది చాలా మహద్భాగ్యంగా చెబుతూ ఉంటారు. ఎక్కడా మనం ప్రపంచంలో ఈ విధంగా అయితే చూడము. అలాగే స్వామివారికి ఇటువైపుగా చూడొచ్చు, అంటే స్వామివారికి ఎడం వైపుగా మనకి సత్యవతి అమ్మవారు, ఎవరైతే ఈ దేవాలయం ఎవరి పేరు మీద ఉందో సత్యవతి దేవాలయం అని చెప్పి ఆ అమ్మవారే ఇక్కడ మనకి దర్శనమిస్తారు. ఒక చేతితోటి కమలం ఒక పుష్పం ఇలా పట్టుకున్నట్టుగా మనకు కనిపిస్తారు. చక్కగా చీర ఎంత చక్కగా ఉన్నారు అమ్మవారు, తెల్లబొట్టు అలాగే తిలకం ఇలా ధరించున్నారు, చక్కటి కిరీటం. నిత్యం పూజా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంటాయి. స్వామివారికి ఎడమ వైపుగా అమ్మవారు ఈ విధంగా కనిపిస్తారు. అలాగే కుడివైపున కింది భాగంలో మనం చూడొచ్చు లక్ష్మీ నారాయణ స్వామి, ప్రధాన దైవం లక్ష్మీ నరసింహస్వామి అయితే ఇక్కడ లక్ష్మీ నారాయణ స్వామి కనిపిస్తారు. అసలు ఆ విగ్రహం ఆ రాతిని మనం చూస్తేనే అర్థమవుతుంది ఎంత పురాతనమైనదో. దగ్గర దగ్గర 1500 సంవత్సరాల పూర్వంది ఈ రాతి అని చెప్పి చాలా వరకు ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు టెస్ట్ చేసి మరీ చెప్పటం జరిగింది. ఎంత చక్కగా ఉన్నారు స్వామివారు, రూపాన్ని కూడా చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా చెక్కారండి. కాళ్ళ దగ్గర చూడొచ్చు, కాళ్ళ దగ్గర ఇక్కడ చూడండి వారు పెట్టుకునే కడియాలు కావచ్చు, ఇక్కడ అమ్మవారి చీర, స్వామివారి చేతులు, గోళ్ళు ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా కనపడుతూ ఉన్నాయి. లక్ష్మీనారాయణ స్వామివారి పైన ఆదిశేషులు ఇవన్నీ కూడా మొత్తంగా ఈ విగ్రహం ఇటువైపుగా స్వామివారి కుడివైపున మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి కూడా ఒక స్తంభం దీపం పెట్టేందుకు వీలుగా ఏర్పాటు చేసినట్టుగా ఇది కూడా ఇసుక స్తంభమే. దీనిపైన ఇలా దీపం నిత్యం వెలుగుతూనే ఉంటుంది. ఆ దీపం వెలుగులోనే మనం స్వామివారిని, ఇసుక స్తంభాన్ని, అమ్మవారిని ప్రతి ఒక్కటి దర్శనం చేసుకోవచ్చు. మొత్తం ఒకసారి ఆలయ నిర్మాణం కూడా చూడొచ్చండి. ఆ కాలంలో అసలు ఎలా ఉండేవో ఇప్పటికీ ఈ స్టోన్స్ కానీ మనం పట్టుకున్నా ఇలా ముట్టుకున్నా క్లియర్గా అర్థమవుతుంది. హారతులు ఎప్పుడూ ఇస్తూ ఉంటారు కదా, దానివల్ల ఈ ధూపం వల్ల అలాగే ఇక్కడ ఈ హారతి వెలిగించినప్పుడు కానీ ఈ దీపానికి సంబంధించిన కానీ వాటి వల్ల ఇలా నల్లగా అయ్యాయి కొంచెం. కానీ రాయి ఎలా ఉండేదో అంత స్ట్రాంగ్గా కనపడుతుంది. ఎక్కడ బీటలు మారడం కానీ ఎక్కడన్నా కొంచెం ఏమైనా కారినట్టుగా కానీ వర్షం పడితే ఎలా అని ఇంకా ఆలోచనే లేదు. చాలా అద్భుతంగా అప్పట్లో అసలు ఎలా నిర్మాణాలు చేసేవాళ్ళు కానీ ఎంత బాగుందో కదా. మామూలుగా ధర్మపురి నరసింహస్వామివారి ఆలయం గురించి చెప్పేటప్పుడు చాళుక్యులు అలాగే శాతవాహనులు వీటి గురించి వీళ్ళ గురించి మాట్లాడతారు. అప్పుడు నిర్మించినవే ఇవన్నీ కూడా దగ్గర దగ్గర 1500 సంవత్సరాలు అయిపోయింది అప్పటివే ఈ నిర్మాణాలన్నీ కూడా. ఇక ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర ఏమిటి అని అంటే సత్యవతి అనే ఒక రాజకన్య దివ్యాంగ మహారాజుని కుమారుణ్ణి వివాహం చేసుకుంటుంది. ఆయన పేరు చిత్రాంగుడు. ఆయన వివాహం జరిగిన తర్వాత శాపవశాత్తు పావుగా మారిపోతారు. ఆ శాపం నుంచి బయటపడేయాలనే ఉద్దేశంతో, భర్తని ఎలా అయినా కాపాడుకోవాలనే ఉద్దేశంతో సత్యవతి అమ్మవారు చాలా ప్రయత్నాలు చేస్తారు. దగ్గర దగ్గర ఎన్నో పుణ్యక్షేత్రాల్లో పుణ్యతీర్థాల్లో స్నానం ఆచరిస్తారు. ఏదైతే పాము రూపంలో వారి భర్త ఉన్నారో ఆ రూపం నుంచి విముక్తి పొంది అందమైన ఒక పురుషుడి రూపంలోకి వస్తారు. అంటే మునుపటి రూపంలో ఆయన కనిపిస్తారు. మళ్ళీ ఆ భర్తను తీసుకుని మళ్ళీ తిరిగి వాళ్ళ ఊరి వైపు వెళుతూ ఉంటే ఊరి ప్రజలందరూ
ఆవిడ పట్టుకుని కట్టుకున్న భర్తని వదిలేసి పావు రూపంలో ఉన్నాడని వేరే వారిని తీసుకొచ్చిందని చెప్పి నానా మాటలు ఆవిడ అంటారట. అప్పుడు ఆవిడ ఎంతో మనస్తాపం చెంది తన పాతివ్రతి అని నిరూపించుకోవడం కోసం గోదావరి నది ఒడ్డున ఉన్న ఇసుకను తీసుకొస్తుంది. 5 దోసులతో మొత్తం ఆ ఇసుకను తీసుకొచ్చి ఎంత ఎత్తు ఆమె పైకి ఎగరేయగలుగుతుందో అంత పైకి ఎగరేస్తుందట. ఆ ఎగరేసిన ఇసుక అలాగే స్తంభంలాగా ఉండాలని ఆమె మనసులో సంకల్పించుకుంటుంది. ఎలా అయితే ఎగరేసిందో ఆ ఇసుక మొత్తం పూర్తిగా స్తంభంగా మారిపోతుంది. అలా చూసి ఆవిడ దేవుడు తన కోరిక ఏదైతే ఉందో తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ నిరూపించేలా చేసినందుకు దేవుడికి దండం పెట్టుకుని ఆమె అక్కడే శిలగా మారిపోయింది. అప్పుడు ఊరి జనం అంతా కూడా నిజమే కదా ఈవిడ మహాపతివ్రత మనమే అనవసరంగా పొరపాటు పడ్డామని అనుకుంటారంట. ఏదైతే శిలగా మారిపోయిందో ఇక్కడ మనకు కనిపిస్తున్న రూపం ఆవిడే. ఆవిడ ఎవరో కాదు, సాక్షాత్తు అమ్మవారే. ఆమె భర్త ఎవరైతే చిత్రాంగుడు గురించి మనం మాట్లాడుకున్నామో శాపం పొంది అలాగే ఆ శాప విమోచనం పొందిన ఆయన మరెవరో కాదు, స్వామివారే. ఆ రూపమే ఇక్కడ మనం లక్ష్మీ నరసింహస్వామివారిగా చూస్తున్నాం. మొత్తానికి ఈ స్తంభానికి సంబంధించిన కథన ఇదన్నమాట. అంటే ఆవిడ ఎంత నిష్ఠగా ఉన్నారో భర్తను కాపాడుకోవాలనే ప్రయత్నంలో, ఆవిడ తిరిగినటువంటి ప్రదేశాలు కానీ, ఎన్ని క్షేత్రాలను దర్శించడం కానీ, ఎన్నో తీర్థాల్లో స్నానం ఆచరించడం కానీ, ఇక ఆఖరికి దేవుడి మీద భారం వేసి ఆమె శిలగా మారిపోయారు ఆవిడే అమ్మవారు. చిత్రాంగుడు ఎవరైతే శాప విమోచనం పొందారో వారే స్వామివారు అయ్యారు. ఇదన్నమాట ఈ ఇసుక స్తంభానికి అలాగే ఈ సత్యవతి ఆలయానికి సంబంధించిన పురాణ గాథ. అసలు ఎంత బాగుందో, అన్ని సంవత్సరాల క్రితం దేవాలయంకి వచ్చామంటేనే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణమేనండి. ధర్మపురిలో మనకి తెలుసు కదా లక్ష్మీ నరసింహస్వామి వారు ఉగ్ర రూపంలో ఉంటారు, అలాగే శాంత రూపంలో కూడా మనకు దర్శనమిస్తారు. వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఎన్నో ఆలయాలు మనకు ప్రత్యేకించి అక్కడే కనిపిస్తాయి, ఎక్కడా మనం చూడము. కుబేరుణ్ణి కానీ, ఇంద్రుడి విగ్రహాలు కానీ, ఇవన్నీ కూడా పూజలు అందుకుంటూ ఉంటాయి. అసలు భలే ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణమే. ఇగో ఇలా మనం బయటకు వచ్చేసిన తర్వాత ఎవరైతే లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకుంటారో ఖచ్చితంగా సత్యవతి అమ్మవారి ఆలయానికి కూడా వస్తూ ఉంటారు. ఇదొక చారిత్రాత్మక స్థలం అని చెప్పి చూడడానికి వస్తారు. అసలు ఏంటి ఈ వింత విశేషం తెలుసుకోవడానికి చాలామంది వస్తూ ఉంటారు. ఇగో స్తంభం ఇలా బయట నుంచి కూడా చూడొచ్చు, ఇందాక చెప్పాను కదా మీకు. పూర్తిగా నల్లగా మారిపోయింది అసలు అన్ని సంవత్సరాల క్రితం అంటే చూడండి. ఇంతకు ముందు అగో ఆ పైన ఏదైతే ఇలాగా ఒక గోపురంలాగా ఏర్పాటు చేశారో ఆ మధ్యలో దీపాన్ని కూడా పెట్టేవాళ్ళు. ఆ దీపం వెలుగు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, దగ్గర దగ్గర ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి కూడా ఒక చిన్న దీపం రూపంలో కనిపించేది. ఆ స్తంభం మీద ఆ విధంగా దీపం పెట్టేవాళ్ళు. కానీ కాలక్రమేణా ఇంకా అంత అక్కడ వరకు వెళ్ళటం కానీ దీపం పెట్టడానికి కానీ ఇంకెవరు కూడా ఆసక్తి చూపించలేదు. కానీ ఆ స్తంభానికి మాత్రం అంతే ప్రాధాన్యత ఉంది, అలాగే అంతే చరిత్ర కూడా ఉంది. నిజంగా చెప్తున్నాను కదా, ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి ఆలయం మనం చూడము. ఎన్నో ఆలయాలు ఉంటాయి, వేటికి అవే ప్రత్యేకం. కానీ ధర్మపురిలో ఉన్నటువంటి సత్యవతి దేవాలయం నిజంగా చాలా చాలా ప్రత్యేకం అండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరైతే ధర్మపురి వస్తారో, అంటే ఏదైనా పని ఉన్నప్పుడు వచ్చినా కానీ, లేదు ప్రత్యేకంగా స్వామివారి దర్శనానికి, అంటే లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనానికి వస్తే ఖచ్చితంగా సత్యవతి దేవాలయం ఇసుక స్తంభాన్ని దర్శనం చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. చూసిన తర్వాత మీరే చెప్తారు. ఇదండి ఇవాళ టెంపుల్ టూర్ విత్ గీతాంజలి. మరో ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.